మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావ్ యాక్చువల్లీ చాలా మంది ఫిట్నెస్ కి చాలా ప్రయారిటీ ఇస్తున్నారు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో సో ఫిట్నెస్ కోసం జిమ్ అంటున్నారు లేదంటే డైట్ అంటున్నారు రైస్ తీసుకోకుండా వితౌట్ రైస్ డైట్ అంటున్నారు సో డిఫరెంట్ డిఫరెంట్ డైట్స్ చేస్తున్నారు కానీ ఆయుర్వేదం పద్ధతిలో ఎలా డైట్ చేస్తే మంచిది ఫుడ్ కంట్రోల్ ఎలా చేయాలి ఆరోగ్యంగా ఉండాలి అలానే వెయిట్ లాస్ అవ్వాలి ఎలా అనే వాటికి ఈరోజు మనకి సమాధానాలు చెప్పడానికి మనతో పాటు వి ఎస్ నాయుడు గారు ఉన్నారు ఆయుర్వేద మండ మర్మ చికిత్స నిపుణులు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుంటా నమస్కారం అండి ఎలా ఉన్నారు సార్ యాక్చువల్లీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా మంది ఏంటంటే బాడీని ఫిట్ గా ఉంచాలి అలానే స్లిమ్ గా కనిపించాలి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు సో ఆయుర్వేదంలో ఏం చేస్తే స్లిమ్ గా ఉంటారు ఎలాంటి పౌడర్స్ గానీ లేదంటే ఫుడ్ ఉంది అంటారు ప్రతి ఒక్కరు అంటే ఉపవాసాలు తగ్గిపోవాలి అని అనుకుంటారు కొంతమంది రకరకాల డ్రింక్స్ తాగి తగ్గిపోవాలనుకుంటారు తర్వాత ఈ ఆయుర్వేదంలో ఆహారం తీసుకుంటూ శ్రమ కూడా చేయాలి కొంత టైం మరి గంటల గంటలు కాకుండా అంటే అందరు బిజీలో ఉంటారు కాబట్టి మీరు మూడు గంటలు చేయమంటే ఎవరు చేయరు కదా జస్ట్ ఒక థర్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ వరకు ఫార్టీ వన్ అవర్ వరకు చేస్తూ అవి ముఖ్యంగా మనకు అప్డమైన్ మీద పడేటటువంటి వర్కౌట్సే చేయాలి చేస్తూ ఫుడ్ ఏదైతే తీసుకోవాలో చెప్తాను దానికంటే ముందు పగులు నిద్రపోవద్దు ఎవరైతే పగులు నిద్రపోతారో వారి బరువు తగ్గనే తగ్గదు బరువు తగ్గాలనుకునే వాళ్ళు సేమ్ థింగ్ నైటు మేల్కోవద్దు ఓకేనా దీంతో పాటు అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అందరూ గమనించాలి మోషన్ ఫ్రీ కాకుండా మోషన్ అంటే పొట్ట శుభ్రం కాకుండా ఎవరు బరువు తగ్గరు ఓకే ఇది చాలా ముఖ్యమైనది అంటే ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి వెజిటబుల్స్ కూడా ఎక్కువ తీసుకోవాలి దీంతో పాటు కాల్షియం డి త్రీ సంబంధించినటువంటి డి త్రీ బాగా తక్కువ ఉంది అనుకోండి వారు బరువు తెల తగ్గరు ఎక్కువే ఉంటారు కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉండాలి కాల్షియం తక్కువ ఉంటే డి త్రీ తక్కువ ఉంటే కాల్షియం కన్జంప్షన్ బాడీకి కాదు ఆటోమేటిక్గా బాడీ అంతా మెత్తగా అయిపోతుంది మీరు గమనించండి ఎవరైతే పట్టుకుంటే మెత్తగా ఉంటారు అంటే చేతులే పట్టుకుంటే వాళ్ళకి విటమిన్ డి త్రీ ఐదు పది ఉంటుంది విటమిన్ డీ త్రీ ఎంత ఉండాలి ముప్పై పైన ఉండాలి కాబట్టి చాలామంది ఫారిన్లో లాగా అందరికీ తక్కువ ఉంది మనకు కూడా తక్కువ ఉందిలే అని అంటున్నారు అలా కాదు డీ త్రీ తక్కువ ఉంది అని అంటే వీరు సరైనటువంటి ఆహారం తీసుకోవడం లేదు కాల్షియం సంబంధించినటువంటిది కాల్షియం సంబంధించిన ఫుడ్ తీసుకోకపోతే మనం తీసుకుండే ఫుడ్ శరీరానికి పట్టకుండా అది వచ్చేసి ఫ్యాట్ అంటే కొలెస్ట్రాల్ గాను రకరకాలుగా శరీరంలో జమ అయిపోతుంది అది కరగదు ఎక్కడెక్కడ పేరుకుపోతుంది ఆ బెల్లి ఫ్యాట్ పెద్దగా వచ్చేస్తుంది బెల్లి ఫ్యాట్ వచ్చిన తర్వాత మీరు చూసే రోజు ఇలా వస్తుంది ఫస్ట్ ఓకే నెక్స్ట్ ఇలా వస్తుంది సైడ్ లేయర్ లేర్లు వస్తుంది ఇదంతా కూడా వర్కౌట్స్ లేకుండా పోవడం ఒకటి కాల్షియం సంబంధించినటువంటి ఈ లోపల డెఫిషియన్సీ ఒకటి సరిగా తిండి విషయంలో వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు తింటా ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే చాలామంది తెలియదు వీళ్ళకి ఆకలి విపరీతంగా అవుతుంది కొన్ని రోజులు అలా అయిపోయి అలా అయిపోయి వర్కౌట్ చేయకుండా ఓన్లీ తిని నిద్రపోతారు చూడండి వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు ఆకలి అలానే ఉంటుంది పెరుగుతూ పోతుంది అది కూడా ఒక కారణం అంటే లివర్ నుంచి జ్యూసెస్ ఎక్కువ ఊరేసి ఎంత వేసినా కానీ కరిగిపోతుంది అది ఎక్కడ అక్కడ శరీరంలో ప్లేస్లో నిలబలు ఓకే కొలెస్ట్రాల్ గా ఏర్పడి కొలెస్ట్రాల్ అయిపోతుంది ట్రైగ్లజ్ అయిపోతుంది కొలెస్ట్రాల్ ట్రైస్ ట్రైగ్లజెస్ ఎక్కువ అయితే షుగర్ వస్తుంది డయాబెటీస్ వస్తుంది ఎవరైనా ఫోర్ హండ్రెడ్ అలా ఉంది ట్రైగ్లజ్ అంటే ఖచ్చితంగా వీరికి షుగర్ డయాబెటీస్ వస్తుంది అదే విధంగా ఎల్డిఎల్ ఎక్కువ ఉందంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి రకరకాల సమస్యలు మీకు తెలియదు ఏంటి బీపీ కూడా పెరుగుతుంది ఇదే కేసులలో కాబట్టి ఒబిసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఈ సమస్యలన్నీ వస్తాయి వస్తాయమ్మా మీకు చెప్పాను కదా మోషన్ ఫ్రీ లేదనుకోండి ఫ్రీ ఉండదు వీళ్ళకి వీళ్ళకి నెక్స్ట్ వచ్చేసేది ఫ్యాటీ లెవర్ ఫ్యాటీ లెవర్ వచ్చినాక పొట్ట ఇంకా ఎక్కువైపోతుంది వాళ్ళ శరీరం అంతా తగ్గుతారు పాపం ఉపవాసాలు ముందు బుజ్జి పొట్ట ఉంటుంది గమనించారా గుండులాగా అది తగ్గదు ఈ ఫ్యాటీ లెవర్ తగ్గితే తగ్గుతుంది కాబట్టి ఫ్యాటీ లెవర్ శరీరం పెరుగుతుంది కొలెస్ట్రాల్ లెవెల్ వల్ల పెరుగుతుంది రాత్రులు మేలుకోవడం వల్ల పగులు నిద్రపోవడం వల్ల డ్రౌజీగా ఉండడం కారణాలు అయితే ఫుడ్ విషయంలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నందువల్ల వాళ్ళు తగ్గనే తగ్గరు ఫుడ్ ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి సో అంటే ఇలాంటి ఫుడ్ తినాలి అంటే చెప్తున్నా ఫైబర్ ఫుడ్ రావాలమ్మా ఫైబర్ ఫుడ్ అంటే అంటే ప్రతిదానికి మిల్లెట్స్ అంటున్నారు అంటే అంటే పూర్వం మిల్లెట్సే తినేవాళ్ళు ఎక్కువ మన తెలంగాణ జిల్లాలలో జొన్నలు మాత్రం ఎక్కువ తినేటోళ్ళు ఒక జొన్నలు ఫుడ్ తినే వేరే ఏం లేకుండా పప్పు కొంచెము జొన్నలు మిల్క్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా పెరుగు అవి తినేసేసి ఒక్కొక్కరు ఎనిమిది మంది పిల్లలను కూడా సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు అది మొత్తం పోయిందంటే ఏదైతే డిష్ ఉందో జొన్నలు పూర్తిగా దూరం పెట్టేసారు అది చాలా అమృతం శరీరానికి మీరు ఎంత ఉన్నా కానీ ఒక పూట ఆహారంలో జొన్నలు ఇస్తుంటే తగ్గిపోతారు వర్కౌట్ చేస్తూ దాంతోపాటు ఉదయం పూట వేడి నీళ్ళు తాగాలి రాత్రి వేడి నీళ్ళు తాగాలి మధ్యలో తాకూడదు ఇది కూడా ఖచ్చితంగా వాళ్ళు పాలించాలి ఈ విధంగా అలా చేయకపోతే తగ్గరు మధ్యలో వేడి నీళ్ళు తాగుతారు చాలామంది దానివల్ల అసిడిటీ పెరుగుతుంది అలా కాకుండా ఉదయం ఆరు గంటల వరకు తాగొచ్చు ఏడు గంటల వరకు రాత్రి ఆరు నుంచి నైట్ అంతా ఎన్నిసార్లు వాటర్ తీసుకున్నా గోరు తాగలి దాని దానివల్ల బర్న్ అయిపోతుంది ఫ్యాట్ పూర్తిగా ఇప్పుడు చెప్పాను మీకు జొన్నలు ఒకటి నెక్స్ట్ జొన్నలేనా ఇంకేమైనా తీసుకోకూడతా ఇప్పుడు రైస్ చెప్పాను చూడండి ఏదైతే ఫైబర్ రైస్ దేశీ రైస్ చెప్పాను చూడండి అవి వచ్చేసి అన్నం రూపంలో తీసుకోవచ్చు లేదు టిఫిన్ రూపంలో తీసుకోవచ్చు ఏ విధంగా తీసుకోవచ్చు ఇవి రెండు అయిపోయినాయమ్మా మధ్యాహ్నం జొన్నల రూపంలో తీసుకొని రాత్రి ఆ రైస్ ఆరు గంటలప్పుడు తొందరగా తీసుకోవాలి అది తీసుకుంటూ మార్నింగ్ వచ్చేసరికి ఓన్లీ బార్లి నీళ్ళు తాగితే సరిపోతుంది ఒక హాఫ్ లీటర్ వరకు బార్లీ నీళ్ళు తాగొచ్చు అయితే కొంత శరీరం కదిలిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాల్నట్స్ బాదం ఇవి తీసుకోవచ్చు ఇవి తీసుకుంటుంటే శక్తి వస్తుంది అప్పుడు వర్కౌట్ చేయడానికి వీలు పడుతుంది ఓకే సో ఇట్లా వర్కౌట్స్ వర్కౌట్ చేస్తూనే ఉండాలి అట్లనే ఫుడ్ అనేది కంట్రోల్ లో పెట్టాలి సో ఈ ఫుడ్ డైట్ లో నాన్ నాన్ వెజ్ ఓన్లీ వెజ్ పూర్తిగా మానేస్తే మంచిది ఇది తగ్గిన వరకు తగ్గినాక తినొచ్చు ఎగ్ ఇలాంటి లైట్గా ఎప్పుడున్నా తీసుకోవచ్చు అంటే వాళ్ళ కష్టంగా ఉంటుంది కదా అలవాటు పడిన ప్రాణాలు ఏదో దిగులు పడిపోతుంది శరీరం కాబట్టి కొంచెం ఏమి తీసుకోవచ్చు ఇక్కడ ఏమంటున్నామంటే మీరు ఏదో ఆహారం తీసుకుంటే అంత శ్రమ చేయండి అని చెప్తాం శ్రమ చేయకుండా తీసుకోవచ్చు అట్లా మనం ఒక కంపెనీలో జీతం చేస్తాం ఉద్యోగము మనం ఎంత వర్క్ చేసి అంత ఇస్తారు కదా ఇది కూడా అంతే కదా ఎంత తింటే అంత చేయాలి అది మన శరీర నిర్మాణ రాజ్యాంగం అది ఓకే ఓకే సార్ యాక్చువల్లీ ఏంటి అంటే ఇప్పటి వరకు చాలా మంది స్లిమ్ అవడం కోసం ఆ పౌడర్ తీసుకోవాలి ఈ పౌడర్ తీసుకోవాలి లేదంటే జిమ్ వెళ్తేనే తగ్గిపోతాను అంటారు మళ్ళీ చీట్ డేస్ చేస్తూ ఉంటారు సో ఫుడ్ ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అలానే ఫైబర్ ఉన్న ఫుడ్ ని ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనే విషయాన్ని మాకు చాలా చక్కగా చెప్పారు యాక్చువల్లీ ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది స్లిమ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇంట్లోనే చిన్నపాటి చిట్కాలు ఉన్నాయి సో రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్